వాగిని వాళ్ళకి నమస్కారం. ఈ ఆయుర్వేదం అనేది మనకు చక్కగా కణాలు తక్కువ ఉండి ఆ తర్వాత ఇబ్బంది పడుతుంటారు, అందుకోసం చక్కగా మన కాడ కొన్ని గడ్డలతోటి మీకు ఉపయోగపడే వైద్యము శుభ్రంగా మీకు చెప్తాను, నేర్చుకోండి. ఎందుకంటే కొండలో మొగసిరి గడ్డలు అని ఉంటాయి. మొగసిరి గడ్డలు అది ఎప్పుడు దొరుకుతుంది? ఈ వర్షాకాలంలో మొక్కలు వచ్చాయి, ఈ చలికాలం చాటైతేనే ఆ గడ్డలు దొరుకుతాయి. ఎందుకంటే మొక్క పుట్టిన తర్వాత అది మానుగు పెరిగిన తర్వాత చెట్టు పెరుగు కొద్దీ గడ్డ పెరుగుతుంది. ఆ వైద్యం అది మొగసిరి గడ్డలు తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఆందివ చెట్టు ఉంటుంది, ఆందివ చెట్టు ఏర్లు తీసుకోవాలి. ఎందుకంటే ఆందివ చెట్టులో చల్లదనం ఎక్కువ ఉంటుంది, బాడీ వేడి కాకుండా చల్లదనానికి ఉపయోగపడుతుంది. మొగసిరి గడ్డలు అనేది కణాలు పెరగడానికి విపరీతంగా ఉపయోగపడుతుంది. చక్కగా దానికి రాంబోనం చెట్టు ఉంటుంది, రాంబోనం చెట్టు అది ఎక్కువ చేతముకి ఉపయోగపడుతుంది. ఈ మూడు మూలికలు చక్కగా ఇవి చలికాలం వర్షకాలం అయిపోతే చలికాలమే ఎక్కువ దొరుకుతాయి మూలికలు. ఈ మూలికల్ని మనము చక్కగా ఆ తీసుకొని ఆ నీడలు ఆరబెట్టుకొని చూర్ణం తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. చూర్ణం తయారు చేసుకొని పెట్టుకొని ఈ మూలికలు అనేది ఒక మనిషికి సమానంగా 100 గ్రాములు ఆనందం చెట్టు ఏర్లు 100 గ్రాములు, మొగసిర గడ్డ వేర్లు 100 గ్రాములు, తర్వాత రాంబోన్ చెట్టు ఆకు 100 గ్రాములు. ఈ మూడు తీసుకొని దీంట్లో పూర్వీకుల కాలం కలుపుకుని ఏది కలుపుకునే వాళ్ళు చక్కగా నూళ్ళు బెల్లము కొబ్బరి నూగులు బెల్లం కొబ్బరి కలుపుకొని ఈ మూడు కలిసి 100 గ్రాములు సమానంగా దీన్ని చక్కగా ఈ పూడరంతా సమానంగా వేసి మళ్ళొకసారి రోట్లు వేసుకొని మెత్తగా చూర్ణం తయారు చేసుకొని ఉసిరిగాయలం పట్టుకొని దీన్ని షుగర్ లేకుంటే ఒక డబ్బలు ఎత్తి పెట్టుకోవాలి పొడి. ఆ పౌడర్ని ఏం చేయాలంటే రోజు మర్చి రోజు కానీ ఎక్కువ వీక్నెస్ ఉంటే రోజు వేసుకోవచ్చు, నైట్ పూట పాలలో కలుపుకొని తినొచ్చు. లేదంటే వీక్నెస్ ఎక్కువ లేకుంటే రోజు మర్చి రోజు వేసుకోవచ్చు, లేకుంటే 3 రోజులకోసారి ఒకటి వేసుకోవచ్చు. ఈ ప్రకారం ఇటు చేసుకుంటే మీకు చక్కగా ఈ వైద్యం అనేది మగపిల్లల కణాలు లేకపోతే 0 పాయింట్ ఉంటే చక్కగా ఇది 100కు 100 కణాలు, మీకు ఎన్ని 1000 కణాలు కావాలంటే మనకు మనసులకు ఎన్నైతే ఉంటాయో సమానంగా అన్ని కణాలు వస్తున్నాయి. ఈ వైద్యం అనేది మీకు అందరికీ వివరంగా చెట్లు చూపిస్తాను, ఆ గడ్డలు చూపిస్తాను. ఆ ప్రకారంగా చలికాలం పూట బాగా దొరుకుతాయి కాబట్టి చలికాలమే ఇది తయారు చేసుకొని మనం ఎక్కువ కావాలంటే కూడా స్టోరేజ్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ పౌడర్ని పాలు పొయ్యి మీద పెట్టి ఆ దద్దర కట్టి ఆ దద్దర మీద మూట పెట్టి పాల శుద్ధి చేసుకుంటే 1 సంవత్సరం వరకు పొడి చెడిపోదు. చేసుకొని గాజు పాత్రలో పెట్టుకోవాలి, పొడి గాజు పాత్రలో పెట్టుకుంటే పొడి చెడిపోదు. కాబట్టి చక్కగా దీన్ని బెల్లం నీళ్ళతోటైనా తీసుకోవచ్చు, పాలతోటైనా తీసుకోవచ్చు, తేనెతోటైనా తీసుకోవచ్చు, మంచినీళ్ళతోటైనా తీసుకోవచ్చు. ఈ గడ్డలు అనేది ఇట్టుంటాయి, ఈ గడ్డలు అనేది మొగసిరి గడ్డలు అనేది ఇట్టుంటాయి. ఇది ఒక వైద్యులకే తెలుసు, ఇట్లా వైద్యులకే తెలుసు. ఈ గడ్డలు అనేది ఈ చలికాలం ఒక్కటే దొరుకుతాయి కానీ మనకి ఎండాకాలం కానీ దొరకవు, తీగ కనపడదు, కాలిపోతుంది కొండలో. కాలిపోయినప్పుడు ఆ తీగ దొరుకుతున్న తీగ ఉంటేనే ఆ గడ్డలు అక్కడ తొగితే దొరుకుతాయి. తీగ ముంబడిపోయి బుడం పోయి తొగితే ఆ గడ్డలు 1 అడుగు 2 అడుగులు లోతులో 3 అడుగులు లోతులు ఉంటాయి. ఈ మా ఆది మానవులు ఈ గడ్డలతో వైద్యం చేసి చాలామందికి ఇచ్చేవాళ్ళు, మా పూర్వీకులు కూడా చాలామందికి ఇచ్చేవాళ్ళు. చక్కగా మా పెద్దల నుండి తరతరాలు చేసుకుంటూ వచ్చే వైద్యం. వివరంగా మనకు వైద్యులకు కానీ ఎవరైనా చేసుకునే అనుభవములకు కానీ చక్కగా వైద్యం నేర్పించాలని నా మనస్ఫూర్తిగా. ఎందుకంటే చాలామందికి వేడి ఉష్ణం వాతము దానివలన సరైన ఫుడ్ తినక కణాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రతి మానవునికి ఈ వైద్యం నేర్పించాలని నా మనస్ఫూర్తిగా మీకందరికి వివరంగా చెప్పుకుంటూ ఈ చేసుకునే విధానం, వాడే విధానం, పాలు కానీ తేనె కానీ బెల్లం నీళ్ళు కానీ ఈ 3 రకాల అనుపానంతో తీసుకోవచ్చు. ఎక్కువ వీక్నెస్ ఉంటే రోజు తీసుకోవచ్చు, మామూలుగా ఉంటే రోజు మర్చి రోజు తీసుకుంటే విపరీతంగా కణాలు పెరుగుతాయని మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం పెట్టుకుంటూ ఈ వాగిలి వాళ్లకు ఈ నా మనస్ఫూర్తిగా
ఈ ప్రోగ్రాములు మంచిగా చేస్తున్నారు కాబట్టి మీరందరూ మనస్ఫూర్తిగా చూసి ఈ గడ్డలు దొరికించుకొని నేర్చుకోండి, చేసుకోండి, వాడుకోండి. మొగ్గతనానికి ఏదో అప్పటికప్పుడు పనిచేసేది కాదు, శాశ్వతంగా మనకు ఎంత బాగా పొగడ్బందీగా ఉంటుందంటే ముసలికైనా 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చి నాడి చచ్చిపోయినా బలమైన వస్తువని బలంగా పునాది అనేది మంచిగా ఆరోగ్యంగా మంచి బాగుండి నాలుగు పెరిగితేనే సంభవశక్తి పెరుగుతుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అప్పటికప్పుడు మంత్రం కాదు ఇది, శాశ్వతంగా బలంగా చేసే వైద్యం మా పెద్దలు చేసేది. మీకు అందరు చెప్పుకుంటూ ఈ వైద్యం మీరు ఎవరైనా నేర్చుకోవచ్చు, చేసుకోవచ్చు, వాడచ్చు. ఎటువంటి పత్రంలో సమానంగా తీసుకోవాలి నేను చెప్పిన వస్తువులన్నీ చేసుకుంటే బాగుంటుందని మీకందరు మరొకసారి అందరికి నమస్కారం పెట్టుకుంటూ, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది, హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది, దాన్ని తయారు చేసిన కూలి వరకే తీసుకొని మీకు పోస్టు ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపిస్తామని. పత్యం అంటే వీక్నెస్ని బట్టి 3 నెలలు 4 నెలలు వాడుకోవచ్చు. మంచి వయసు కుర్రోళ్ళు అయితే కూడా 1 నెల 2 నెలలు వాడుకుంటే చక్కగా పనిచేస్తుంది. కమీసం అంటే 100 రోజుల కోర్స్ ఇది. మామూలుగా బలంగా ఉన్న వాళ్ళకి అయితే 50 రోజులు తీసుకోవచ్చు. వీక్నెస్ ఉన్నట్టే 100 రోజులు తీసుకుంటే కాణాలు 100% గ్యారంటీ పెరుగుతాయి. మీరు 50 రోజులకు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ మందు పనిచేస్తుందా లేదనేది కూడా చెక్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళొచ్చని మనస్ఫూర్తి మరొకసారి ఈ వైద్యం అనేది మీకు అందరికీ ప్రజలకంతా ఉపయోగపడాలని, మనిషిగా మొగోళం అనేది అందరం ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి చెప్పి చెరువు తీసుకుంటాం. ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి vahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.